Hi viewers, welcome back to my channel. Irojo meeku mari oka home remedy chuinchabothunnanu. It's all for heavyweight. Adhika baru unna variki nenu oka home remedy chuinchabothunnanu. So last time chesina video lo nin 3 ingredients choose chesanu. Aa ingredients names chaala mandiki ardham kaaledu. So ippudu nenu marokasari repeat cheyabothunnanu. Only ingredients name chustanu. Please watch it. Nenu use chesina first ingredient jeelakarra. This is jeelakarra. Last time నేను జీలకర్ర యూస్ చేశాను అలాగే ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను. ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి సోంప్. నేను ఫెనల్ సీడ్స్ అని చెప్పాను. ఇట్స్ ఎ సోంప్. ఇంగ్లీష్ లో ఫెనల్ సీడ్స్ అని కూడా అంటారు. దిస్ ఇస్ సోంప్. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ వాము. ఓమా అని అంటారు. నేను అజ్వైన్ అని చెప్పాను. అజ్వైన్ ఇస్ ఓమా ఆర్ ఎల్స్ వాము. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి లాస్ట్ టైం ఇంకొక రెసిపీ తయారు చేశాను. హోమ్ రెమెడీ ఫర్ అధిక బరువు. ఇది ట్రై చేసిన వాళ్ళు ఈ సింపుల్ హోమ్ రెమెడీని కూడా ట్రై చేయండి. దీంట్లో ఓన్లీ 1 ఇంగ్రీడియంట్ యూస్ చేస్తున్నాము. ఇట్ ఈస్ అజ్వైన్ వాము. ఓమా అని కూడా అంటారు. సో ఇది ఒకటే ఇంగ్రీడియంట్ యూస్ చేసి సింపుల్గా మీకు బరువు తగ్గించుకోవడానికి ఉపయోగపడే ఒక హోమ్ రెమెడీని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గ్లాస్లో ప్లెయిన్ వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్లో ఒక 2 టీ స్పూన్స్ ఓమా వేద్దాం. సో దీన్ని మనం బాగా మిక్స్ చేసి, సో ఇప్పుడు ఈ వాటర్ని ఇలానే ఓవర్ నైట్ అంటే రాత్రి మొత్తం ఇలానే సోక్ చేసి పెట్టాలి. ఇది నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఈ వాటర్ని, ఈ ఓమా ఏం లేకుండా ఫిల్టర్ తీసుకొని, ఫిల్టర్ చేసి ఆ వాటర్ని మాత్రమే మార్నింగ్ లేవగానే పడిగడుపున వితౌట్ డూయింగ్ ఎనీ బ్రేక్ఫాస్ట్, టీ కాఫీ ఏది తీసుకోక ముందుకే ఇది తీసుకోండి. ఓన్లీ ప్లెయిన్ వాటర్. ఇట్ రియలీ హెల్ప్స్ యూ అవుట్ ఇన్ రెడ్యూసింగ్ ద వెయిట్. మీ అధిక బరువును తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది వెరీ సింపుల్ బట్ వెరీ ఎఫెక్టివ్ రెమెడీ. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ లాస్ట్ టైం ఇంకొక వీడియో చేశాను, దానికి కూడా వచ్చిన రెస్పాన్స్ని మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయచ్చు. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ థమ్స్ అప్ అండ్ కామెంట్ బిలో యాజ్ వెల్. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మెనీ సచ్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరి ఒక హోమ్ రెమెడీ. ముందుగా ఈ హోమ్ రెమెడీ ఎందుకో తెలుసుకుందాం. అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఈ హోమ్ రెమెడీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా ఈ హోమ్ రెమెడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సబ్జ గింజలు, లెమన్ నిమ్మకాయ, అండ్ దెన్ హనీ తేనె. సో ఇప్పుడు మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ చయా సీడ్స్ యూస్ చేయాలి. ఆ తరువాత 2 టీ స్పూన్స్ లెమన్ జ్యూస్ వాడాలి. అలాగే ఇంకో 2 టీ స్పూన్స్ తేనె. ఇప్పుడు ఇందులో మనం సబ్జ గింజలు, లెమన్ జ్యూస్ అండ్ తేనె, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ మిశ్రమాన్ని మీరు ఒకరోజు ముందు రాత్రి పూట సోక్ చేసి పెట్టాలి. ఇలా నానబెట్టిన దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందే తీసుకోవాలి. సో ఇందులో మనం సబ్జ గింజలు వాడాము, చయా సీడ్స్. ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది, అలాగే 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. అండ్ ఇందులో చాలా మినరల్స్ ఉంటాయి. మనకు మినరల్స్ లైక్ కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, జింక్, కాపర్ ఇలాంటి చాలా మినరల్స్ ఇందులో ఉంటాయి సబ్జ గింజలు. దీన్ని ఇంకొక లాంగ్వేజ్లో చయా సీడ్స్ అని కూడా అంటారు. అండ్ ఇది మన అధిక బరువుని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు బ్రేక్ఫాస్ట్కు బదులుగా ఇది తీసుకున్నా సరిపోతుంది. ఎర్లీ మార్నింగ్ పొద్దున లేవగానే మీరు లాస్ట్ నైట్ నానబెట్టినటువంటి ఇది
సొల్యూషన్ ని మీరు తీసుకోవాలి అండ్ మీరు ఇందులో మనం లెమన్స్ ని కూడా యూస్ చేసాము లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ లో చాలా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అది కొలెస్ట్రాల్ ని డిజాల్వ్ చేస్తుంది అండ్ మనం టేస్ట్ కోసం హనీని వాడాము సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కలిపినటువంటి ఈ మిశ్రమం మీరు డైలీ మార్నింగ్ తీసుకోండి ఇలా మీరు అట్లీస్ట్ 1 వీక్ వాడి చూడండి ఇట్స్ రియలీ వెరీ ఎఫెక్టివ్ చాలా మంచిగా పనిచేస్తుంది చయా సీడ్స్ అంటే ఈ సబ్జ గింజలు వెయిట్ లాస్కి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మీరు ఈ మిశ్రమాన్ని తప్పకుండా ట్రై చేస్తారని హోప్ చేస్తున్నాను సో దీనివల్ల మీకున్న కొలెస్ట్రాల్ తగ్గిపోయి అలాగే బరువు తగ్గిపోయి మీరు స్లిమ్ అండ్ ఫిట్గా తయారవుతారు అండ్ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ గివ్ అ థమ్స్ అప్ యాజ్ వెల్ యాజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం అండ్ మీ రిజల్ట్స్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ టు వాచ్ మై వీడియో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మరి ఒక హోమ్ రెమెడీ అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఈ హోమ్ రెమెడీ ఎంతగానో ఉపయోగపడుతుంది నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ మీ అధిక బరువుని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మొత్తానికి ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు ఐడియా లేదు కదా మనం ఈ హోమ్ రెమెడీని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇవి ఫ్లేక్స్ సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి ఫ్లేక్ సీడ్స్ అంటారు వీటిని సో మనకు ఒక 50 గ్రామ్స్ ఫ్లేక్ సీడ్స్ కావాలి అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ జీలకర్ర అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఓమా వాము ఓమా సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని మనం యూస్ చేసి ఈ హోమ్ రెమెడీని తయారు చేసుకున్నాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను త్రీ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తున్నా ఇందులో ఓమా జీలకర్ర అలాగే ఫ్లేక్ సీడ్స్ సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని మనం 50 గ్రామ్స్ మోతాదులో తీసుకోవాలి నెక్స్ట్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ ఫామ్లో చేసుకోవాలి అలా నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను సో పౌడర్ చేసుకుంటే ఈ విధంగా ఫామ్ అవుతుంది సో ఇదే పౌడర్ని మనం మన అధిక బరువును తగ్గించుకోవడానికి యూస్ చేయాలి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను తయారు చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ పౌడర్ త్రీ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి తయారు చేసుకున్నాము సో ఇది డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందుగా మనం ఈ మిశ్రమాన్ని యూస్ చేయాలి దీనికి ఓన్లీ 1 టీ స్పూన్ యూస్ చేయాలి ఒక 1 టీ స్పూన్ మనం డైలీ మార్నింగ్ 1 గ్లాస్ వాటర్లో వార్మ్ వాటర్ యూస్ చేయాలి అంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 1 టీ స్పూన్ ఈ పౌడర్ని వేసుకొని ఇది బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు సో ఫ్రెండ్స్ నేను 1 గ్లాస్ వాటర్ వార్మ్ వాటర్ని తీసుకున్నాను గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 1 టీ స్పూన్ ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు ఈ మిశ్రమాన్ని తీసుకున్నట్లయితే మీ బాడీలో ఉన్నటువంటి అధిక బరువు తగ్గిపోయి మీరు త్వరగా స్లిమ్ అండ్ ఫిట్గా అవుతారు అండ్ ఇందులో యూస్ చేసిన 3 ఇంగ్రీడియంట్స్ కూడా మన వెయిట్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్ ఇందులో ఫైబర్ ఉంటుంది అలాగే కొన్ని వైటమిన్స్ ఉంటాయి న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయి సో ఈ మిశ్రమాలను మనం యూస్ చేసినట్లయితే మన అధిక బరువు త్వరగా తగ్గిపోతుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు వాచ్ మై వీడియో ప్లీజ్ కమెంట్ బిలో అబౌట్ ద రిజల్ట్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మరి ఒక హోమ్ రెమెడీ ఇది స్పెషల్గా అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే హోమ్ రెమెడీ ఇందులో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క అలాగే లవంగ వీటిని ఏ విధంగా యూస్ చేయొచ్చు మన వెయిట్ని ఏ విధంగా రెడ్యూస్ చేసుకోవచ్చో ఈరోజు మీకు చూపించబోతున్నాను సో ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా మీరు ముందుగా లవంగాలు ఒక 4 తీసుకోవాలి అలాగే దాల్చిన చెక్క ఇలాంటి 2 పీసెస్ తీసుకోవాలి ముందుగా మనం ఇందులో తీసుకున్నటువంటి ఈ 4 లవంగాలను పౌడర్ ఫామ్లో చేసుకోవాలి నెక్స్ట్ మనం దాల్చిన చెక్కని కూడా పౌడర్ లాగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పౌడర్ ఫామ్ చేసి పెట్టుకున్నాను లవంగాలు అలాగే దాల్చిన చెక్క
మనం ఈ టూ ఇంగ్రీడియంట్స్ తో పాటు వేరే ఇంగ్రీడియంట్స్ ని కూడా యూస్ చేద్దాం. ముందుగా ఈ మిశ్రమాలను యూస్ చేసి మనం ఏ విధంగా హోమ్ రెమెడీ తయారు చేసుకోవచ్చో చూద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. తర్వాత 1 బౌల్ ఆఫ్ వాటర్ని ఈ ప్యాన్లో యూస్ చేయాలి. ఒక 1 బౌల్ వాటర్ని నేను ఇప్పుడు యూస్ చేశాను. ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మనం పౌడర్ ఫామ్ చేసి పెట్టుకున్నటువంటి ఆ 2 ఇంగ్రీడియంట్స్, దాల్చిన చెక్క అలాగే లవంగాల పౌడర్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. మొత్తానికి మనం రెగ్యులర్గా టీ ఏ విధంగా తయారు చేసుకుంటామో ఆ విధంగానే ఇప్పుడు మనం ఈ పౌడర్స్ని యూస్ చేసి ఒక టీ ఫామ్లో తయారు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ బాయిల్ అవుతున్నాయి వాటర్. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్స్ని వేద్దాం. ముందుగా మనం లవంగ పౌడర్ని ఒక 4 లవంగా దంచితే ఎంత పౌడర్ వస్తుందో అంత మోతాదులో మాత్రమే వేయాలి. నెక్స్ట్ దాల్చిన చెక్క పౌడర్ ఒక 1 టీ స్పూన్ మోతాదులో వేసుకోవచ్చు. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాల్యూమ్ అనేది హాఫ్గా రెడ్యూస్ అయింది. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకొని అంటే వడగట్టుకొని ఒక గ్లాస్లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని వడగట్టుకుందాం. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమంలోకి ఇప్పుడు నెక్స్ట్ మనం యాడ్ చేసుకునేది 2 ఇంగ్రీడియంట్స్. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్గా మనం ఒక నిమ్మకాయని 1/2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి సీడ్స్ని తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 1/2 నింబుని ఇందులోకి స్క్వీజ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్లో 1/2 నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోవాలి. సీడ్స్ లేకుండా మీరు స్క్వీజ్ చేసుకోండి. ఒకవేళ సీడ్స్ ఇందులో కనుక వస్తే మళ్ళీ ఇంకోసారి స్ట్రెయిన్ చేసుకోండి. ఇందులో మనం యూస్ చేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ని, కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇవి అధిక బరువు ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన మిశ్రమం ఇది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మనం దీంట్లో ఉన్నటువంటి టేస్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకో ఇంగ్రీడియంట్ని యూస్ చేద్దాం. టేస్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం యూస్ చేయాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ తేనె. ఇప్పుడు టేస్ట్కి తగినంత తేనెని మనం ఇందులో మిక్స్ చేసుకుందాం. అండ్ షుగర్ని యూస్ చేయకుండా మనం తేనెని యూస్ చేద్దాం. నిమ్మకాయ అలాగే తేనె ఈ 2 ఇంగ్రీడియంట్స్ని బాయిల్ చేసిన తర్వాత గ్లాస్లో వేసుకోవాలి. కొద్దిగా వార్మ్గా అయిన తర్వాత ఇందులో మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను డైరెక్ట్గా బాయిల్ అయినటువంటి ఈ వాటర్ని ఇందులోకి తీసుకున్నాను. వేడిగా ఉన్నప్పుడే నిమ్మకాయని ఇందులో వేసుకున్నాను. కానీ మీరు గోరువెచ్చగా అయిన తర్వాత మీరు నిమ్మకాయని అలాగే తేనెని యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్స్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని మీరు డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు తీసుకోవాలి. అలాగే ఈవినింగ్ టైంలో కూడా మీరు తీసుకోవచ్చు. దట్ టు ఎంటీ స్టమక్ మీదనే తీసుకోవాలి. ఈ విధంగా మీరు డైలీ 2 టైమ్స్ ఈ మిశ్రమాన్ని తీసుకోండి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. 1 వీక్లోనే మీలో చాలా మంచి చేంజెస్ కనిపిస్తాయి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలాగే మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు అగైన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. సాధారణంగా పొట్ట భాగంలో ఎక్కువగా కొవ్వు చేరడం వల్ల పొట్ట కిందికి సాగినట్లు కనిపిస్తుంది. నడిచేటప్పుడు కూడా పొట్ట సాగినట్లు ఫీల్ అవుతారు. దీన్నే బెల్లీ ఫ్యాట్ అని కూడా అంటారు. ఇటువంటి బెల్లి ఫ్యాట్ను వ్యాయామాలతో తగ్గించుకోవాలని చూస్తాం. కానీ కేవలం వ్యాయామాల ద్వారానే సాగిన బెల్లిని తగ్గించలేం. వ్యాయామాలతో పాటు సాగిన బెల్లిని టైట్గా మార్చడానికి కొన్ని నేచురల్ మాస్క్స్ ను ఉపయోగించాలి. సాగిన బెల్లిని నివారించుకోవడానికి ఆయుర్వేదిక్ మాస్కులు ఉన్నాయంటున్నారు నిపుణులు. చర్మం కింది భాగంలో ఏర్పడిన ఫ్యాట్ను కరిగించుకోవడానికి, స్కిన్ మజిల్స్ టైట్గా మార్చడానికి నేచురల్ రెమెడీలు గొప్పగా సహాయపడతాయి. వయసు పైబడే కొద్దీ చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల స్కిన్ ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. దాంతో కూడా పొట్ట వద్ద చర్మం వదులుగా సాగినట్లుగా కనిపిస్తుంది.
ఇటువంటి బెల్లిని సైతం టైట్ గా మార్చే నేచురల్ మాస్క్ ఒకటి. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు కోడిగుడ్డు తెల్లసొన ఇంకా నిమ్మరసం. గుడ్డును పొట్ట చుట్టూ మాస్క్ వేసుకోవడం వల్ల స్కిన్ టిష్యూలు టైట్ గా మారుతాయి, స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి. ముందుగా గుడ్డులోని ఎగ్ వైట్ తీసుకుని గిన్నెలో వేసి దానికి తగినంత నిమ్మరసం వేసి బాగా బీట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పొట్ట చుట్టూ అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజు అప్లై చేయడం వల్ల సాగి ఉన్న పొట్ట టైట్ గా మారుతుంది. అప్లై చేశాక ఎగ్ వైట్ టైట్ గా స్ట్రెచ్ అయినప్పుడు స్క్రబ్ చేసి శుభ్రం చేయాలి. ఈ హోమ్ మేడ్ మాస్క్ ను రోజు అప్లై చేసుకున్నట్లయితే ఒక్క నెలలోనే మార్పులను గమనించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరి కోసం ఒక మంచి వంటింటి చిట్కా. ఈరోజు మనం అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళకు ఒక మంచి హోమ్ రెమెడీని తెలుసుకుందాం. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇందులో మనం సింపుల్ వేలు తయారు చేసుకుందాం. డైరెక్ట్గా మనం హాట్ వాటర్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని వేసుకొని డైలీ తీసుకుంటే మనకు బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్, అధికంగా ఉన్నటువంటి ఫ్యాట్ని, కొలెస్ట్రాల్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాము. ఈరోజు నేను ఒక గ్లాస్లో హాట్ వాటర్ని ఫస్ట్ తీసుకున్నాను. ఇది వార్మ్ వాటర్ కాదు, గోరువెచ్చని నీళ్ళు కాదు, డైరెక్ట్గా హాట్ వాటర్ని తీసుకున్నాను. ఇందులో మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తూ డైలీ మనం కన్జ్యూమ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్గా మనం ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. మనం యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్, ఫస్ట్ ఇంగ్రీడియంట్ అల్లం. సో ముందుగా మనం అల్లంని, దీనికి ఉన్నటువంటి పీల్ని కంప్లీట్గా రిమూవ్ చేసిన తర్వాత ఇలాంటి గ్రేటర్ని యూజ్ చేసి బాగా తురుముకోవాలి. నేను ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను. ఇలా తురిమి పెట్టుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలో మీకు చెప్తాను. కానీ దానికన్నా ముందు ఇంకొక ఇంగ్రీడియంట్, మనం యూజ్ చేయాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. సో వీటిని ఏ విధంగా యూస్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను హాట్ వాటర్ని తీసుకున్న. హాట్ వాటర్లో ఒక 1 టీ స్పూన్ మోతాదులో ఈ గ్రేట్ చేసి పెట్టినటువంటి, తురిమి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలని, ఈ పేస్ట్ని ఈ విధంగా వేసుకోవాలి. నెక్స్ట్ మనం యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. ఓన్లీ 1/2 నిమ్మకాయని ఇందులో స్క్వీజ్ చేసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నిమ్మకాయని యూస్ చేశాను. నిమ్మకాయ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మార్నింగ్ టైంలో తీసుకోవడం కన్నా నైట్ పడుకునే ముందు తీసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అసిడిటీ పెంచకుండా ఉంటుంది. సో నైట్ డిన్నర్ చేసిన తర్వాత మీరు పడుకోవడానికి ముందు 1/2 అవర్ ముందు ఈ మిశ్రమాన్ని మీరు కన్జ్యూమ్ చేయాలి. అల్లం వేసుకున్న తర్వాత నిమ్మకాయని ఈ విధంగా స్క్వీజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనం 2 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా మనం యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ హనీ. ఓన్లీ 1 టీ స్పూన్ హనీని యూస్ చేద్దాం. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నేను చెప్పినట్టు ఇది హాట్గా ఉన్నప్పుడే మీరు దీన్ని కన్జ్యూమ్ చేయండి. హాట్గా ఉన్నప్పుడే ఈ ఇంగ్రీడియంట్స్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఫామ్ అయిన ఇంగ్రీడియంట్స్ యొక్క మిశ్రమాన్ని మనం ఇంకొక గ్లాస్లోకి లేకపోతే ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకొని, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మీరు డైలీ నైట్ పడుకోవడానికి ముందు ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళకి ఈ మిశ్రమం చాలా మంచి రిజల్ట్స్ని కనిపిస్తాయి. తప్పకుండా తీసుకోండి. అండ్ ఇందులో మనం చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసే ఇంగ్రీడియంట్స్ని వాడుతున్నాం. అల్లం వాడాము, అలాగే నిమ్మకాయ రసాన్ని వాడాము, తేనెని వాడాము. తేనెని ఎక్కువ యూజ్ చేయకండి. షుగర్ అసలు యూజ్ చేయకుండా తేనెని వాడండి. ఫ్రెష్గా మనకు ఆర్గానిక్ హనీ అవైలబుల్గా ఉంటే ఆర్గానిక్ హనీని యూజ్ చేయండి. అండ్ తప్పకుండా ట్రై చేసి మీకు వచ్చిన రిజల్ట్స్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇది వారం అట్లీస్ట్ 1 వీక్ అని తప్పకుండా ఈ మిశ్రమాన్ని యూజ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.